ప్రత్యేకమైనది. టిఎస్పిఎస్సి బోర్డు మామూలుగా గ్రూప్ వన్లో అవకతవకలు అయినాయి, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు లీక్ అయింది అనేది తెలిసింది. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నారు. మామూలుగా ఎస్ఐ వీటికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అంటే అంత పెద్ద టిఎస్పిఎస్సి బోర్డే అవకతవకలు ఎదుర్కొన్నప్పుడు మరి ఎస్ఐ వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి. వాళ్ళకు కూడా కొన్ని అంటే వాళ్ళు కూడా ఈ బోర్డు కూడా ఇట్లనే చేస్తుందా అనే అనుమానాలు వాళ్ళలో ఉన్నాయి. వీళ్ళు ఏమనుకుంటారో చూద్దాం. అంటే మేము గత 4 ఇయర్స్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం అన్న, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం 4 ఇయర్స్ నుంచి. మేము ఇల్లు వదిలేసి 4 ఇయర్స్ అవుతుంది, ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళ టీఎస్పీ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ మీద నమ్మకం మాకు కోల్పోతుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళకి అమ్ముకుంటారు. మాది ఎట్లుంది పరిస్థితి అంటే ఇప్పుడు మేము ప్రభుత్వం మీద నమ్మకంతో, ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో ఇటు వచ్చినాం. వాళ్ళు అట్లా పేపర్లు అమ్ముకోవడం మా నమ్మకాన్ని అమ్ముకుంటారు వాళ్ళు. అంటే మా అమ్మ నాన్న మా అబ్బాయి ఎప్పుడొకప్పుడు జాబ్ కొట్టుకొని ఇంటికి తిరిగి వస్తాలే అనే నమ్మకాన్ని మా అమ్మ నాన్న మా పైన పెట్టుకున్న ఆశల్ని అమ్ముకుంటారు వాళ్ళు. ఒక 4 ఇయర్స్ నుంచి సరిగ్గా మేము ఒక ఫుడ్ తినకుండా కరెక్ట్ నిద్ర లేకుండా అమ్మ నాన్న పంపించే డబ్బులు ఒక వాళ్ళు నెల మనకు రూమ్లో ఉంటాం, నెలకు ఒక 3,000 నుంచి 4,000 ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వాళ్ళు ఇంటికాడ వాళ్ళు ఇబ్బంది పడుతూ మాకు పంపిస్తూ మమ్మల్ని చదివిపిస్తున్నా కానీ మాకు ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ లేకుండా పోతుంది మాకు అసలు. కాబట్టి అత్యున్నతమైన ఉద్యోగాలు గ్రూప్ వన్ అమ్ముకుంటున్నప్పుడు మాకు ఎస్ఐ ఉద్యోగాల గురించి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. అంటే మాకు ఇలా పేపర్లు అమ్ముకోకుండా మాకు న్యాయపరంగా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం అంతే. ఓకే, ఇట్లాంటి అవకతవకలు లేకుండా చూసుకోండి, మీకు చేత కాకపోతే ఇంకో బోర్డుకి అప్పచెప్పండి అనేది మీరు చెప్తున్నారు, అంతేనా? ఓకే రైట్. ఇది ఏ గుండెని కదిలించినా మనకు బాధనైతే కనబడుతుంది. ఎందుకంటే 2-3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, 6 ఏళ్ల నుంచి ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయా, ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నా, ఎప్పుడు జాబ్ కొట్టాలన్నా, అమ్మ నాయనకి ఎప్పుడు ఆసర కావాలన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని మమ్మల్ని చదివించారు, ఇప్పటికీ చదివిపిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఒక ఉద్యోగం సాధిస్తారనే బాధతోనే వాళ్ళు ముందుకు పంపించారు. ఇది చాలా బాధాకరం విషయం. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా కేసీఆర్ గారికి మేము వినపం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఉన్న ఇప్పుడు టీఎస్పీఎస్సి చైర్మన్ అండ్ ఇతర ఉన్న మెంబర్లను వాళ్ళని బర్తరాఫ్ చేసి కొత్త మెంబర్లను నియమించి మాకు నమ్మకం కలిగించేటట్టుగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టుగా చూడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నాం. మా అమ్మ నాన్నలో కళ్ళలో ఆనందం చూడాలని ఎంతో కష్టపడి ఇక్కడ ఈ లైబ్రరీలో ఎండనక వాననక చలనక పగలన చదువుకుంటున్నాం. మార్నింగ్ 6:00 కొంతమంది 5:30కే వస్తూ ఉన్నారు. 5:30 నుంచి నైట్ 11 వరకు ఇక్కడే లైబ్రరీలో చదువుకొని రూమ్కి వెళ్ళి తినకుండా ఇక్కడే 5 రూపాయలు దొరికిన భోజనంతో పూట గడుపుకొని ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టుకోవాలని ఒక ఆశతోటి ఉన్నాం. కాబట్టి మా కడుపు మీద ఇలాంటి పుట్ట కొట్టొద్దని కేసీఆర్ గారికి వినిపిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మన నమ్మకం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన గ్రూప్ వన్, అదేవిధంగా ఇతరితర పోస్టులు కూడా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని ఆశిస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ లేదు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పక్కన ఉన్న రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అయిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తూ ఎంతో కొంత 100, 200 ఎంతనో కొంత ఫిల్ చేస్తూ ఉన్నారు. సో మా కూడా ఇలాంటి ఈ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జూన్ 2 నుంచి 2014 నుంచి ఇలాంటి జాబ్ క్యాలెండర్ లేకుండా ఇలాంటి ఇది లేకుండా ఒకటేసారి యాగమాగం జగన్నాథం చేస్తూ నోటిఫికేషన్ అని గిన్నీస్ బుక్ రికార్డు కొట్టుకున్నామని ఆ 22 అనే ఇయర్లో ఇన్ని జాబులు ఇచ్చినామని చెప్పుకోవడానికి చేసి ఇదంతా గందరగోళం. సో ఇలాంటి గందరగోళాన్ని ఇక ముందు రాబోయే వాళ్ళకు కానీ నెక్స్ట్ జరిగే వాళ్ళకు కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంతో జస్ట్ మేమేదో వేరే ఏదో పొలిటికల్గా డ్రామా కానీ ఏదో చేయడానికి వీల్లేదు. కాకపోతే మేము ఏదో మా బతుకు మేము బతకాలా, ఎంతో వచ్చిన 20,000, 30,000, 40,000 ఎంతో వచ్చిన శాలరీతోటి మా ఫ్యామిలీని మేము పోషించుకోవాలా, ఎవరి మీద ఆధారపడకుండా ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్నాం కదా, ఏదో మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా చాలా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళమే. డబ్బులు అక్కడున్న స్టడీ హాల్లో పెట్టుకోలేక స్టడీ హాల్కి 2,000 అవుతుంది అక్కడ. సో ఇక్కడ వచ్చి మేము ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో ఏదో మాకున్న వాళ్ళ ఇంటికాడ నుంచి పంపించే 4,000, 5,000 ఎట్లనో హాస్టల్లో ఉంటూ రూమ్లో ఉంటూ సర్దుబాటు చేసుకుంటూ చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా
మాకు నమ్మకం కలిగించినట్టుగా ఇక ముందు ఎలాంటి అవనించమైన ఎలాంటి మోసపూరితమైన ఘటనలు చోటు చేసుకోకుండా మంచి మెంబర్ని ఇక్కడ అపాయింట్మెంట్ చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళనందరినీ వాళ్ళను పక్కకు తప్పించి కొత్త వాళ్ళను రిక్రూట్మెంట్ చేసి మాకు నమ్మకం కల్పిస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని ఆశిస్తా ఉన్నాం. అంతేకాదు ఎలాంటి మాకు భరోసాను కలిగిస్తే ఈ మేము రాసిన గ్రూప్ అన్ నోటిఫికేషన్లో నేను కూడా క్వాలిఫై అయిన ఒక మెంబర్ని. బాధగా ఉన్నప్పుడు కూడా ఎంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్ నేను, బట్ యూపీఎస్సీని వదిలిపెట్టుకొని ఎక్కడో పోవడం మన రాష్ట్రంలోని కదా జరిగిందని నేను చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 2014 క్వాలిఫై అయినా మేము ఏదో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి, సో ఇలాంటి సందర్భాల్లో చాలా ఆశతోటి ఎదురు చూస్తున్న ఈ పోస్టులకు మా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా అన్ని పోస్టులకు మా వంతు మేము కష్టపడితే ఎట్లా సాధించుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు నమ్మకం కల్పిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఈ ప్రభుత్వానికి కానీ ఇతర వేరే వాళ్ళకు కానీ టీఎస్పీని ఇప్పుడున్న టీఎస్పీస్ మీద అయితే మాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా కొత్త వాళ్ళు నియమించి వాళ్ళను మంచిగా రిక్రూట్ చేసేటట్టుగా చేయడాన్ని ఆశిస్తున్నాం. ఎవరైతే బాధితులున్నారో కేసీఆర్ గారు మీకు ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి, మీరంటే ప్రజలు కూడా కొంతమంది నమ్ముతున్నారు కాబట్టి, 2 సార్లు మీకు అధికారాలు తీసుకొచ్చారు కాబట్టి మీరు చెప్పిన కడుపు నోరు కట్టుకొని ఎంతటి వారిని క్షమించలేదని, కొడుకు కూతురు అయినా సరే వాళ్ళను జైలు పంపిస్తానని చెప్పిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మోసపురుతున్నామైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు ఆ జైలుకు పంపేటట్టుగా చూడాలని ఆశిస్తూ ఉన్నాం. మాకు నమ్మకం కలిగించేటట్టు చూడాలా. ఈ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాబోయే తరంలో మీరు తీవ్ర పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మేమంతా విద్యార్థులం, 40 లక్షల మంది ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళం. కాబట్టి ఎట్టి బస్సులో మా గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మహబూబ్నగర్ జిల్లా, అత్యంత వలసపోయిన జిల్లా. సో జనార్దన్ రెడ్డి గారు, మీరు కూడా మహబూబ్నగర్ వాసిని తెలిసిన వారు, మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ వలసపోయిన జిల్లా, కరువు అయిన జిల్లా, వెనుకబడిన జిల్లా. సో ఏదో గొర్రెలు బర్రెలు ఏదో ఆవులు కాసుకొని మా అమ్మ నాన్నలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసి మాకు కష్టపడి పంపిస్తే మేము చదువుకున్న ఒకరే ఫ్యామిలీ నుంచి ఇంత దూరం రావడం, సో ఎంతో బాధగా ఉందన్నమాట. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా మాకు న్యాయం చేస్తారని, ఎవరైతే రియల్ దోషులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఇకపై ఇలాంటి అవనించిన ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాం. సో ఇది మా బాధ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ప్రిపేర్ అవుతున్న ఏ గుండెని కదిలించినా ఇదే బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళొక ఆశయంతోనే, వాళ్ళొక లక్ష్యంతోనే ఇక్కడి వరకు చేరుకుంటారు. మాకు ఉద్యోగం వస్తుంది, మేము ఉద్యోగం సాధిస్తాం, ఇప్పటి నుంచైనా మా కష్టాలు పోతాయి, మా ఫ్యామిలీ కష్టాలు పోతాయి, మేము మా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటామనే ఆశయంతోనే, లక్ష్యంతోనే, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతోనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎవరిని కదిలించినా అదే బాధ ఉంది. కంపల్సరీ టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి, చైర్మన్ని ఏమంటారు ఆ పదవి నుంచి తొలగించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ కావద్దు అని వాళ్ళు చెప్తున్నారు. హారిజంటల్ వర్టికల్ గురించి ఏదైతే సుప్రీంకోర్టు గ్రూప్ 1 గురించి చెప్పిందో దాంట్లో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో మిగిలిన గ్రూప్ 2, 3, 4 వీటికి కూడా అదే విధంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా? అమ్మాయిలకు ఏదైతే 1/3 ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా మేము అందరం సపోర్ట్ చేస్తాం. అమ్మాయిలు అందరూ ఊళ్ళ నుంచి ఇక్కడికి రావట్లేదు, చదువుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకు సరి ఇంట్లో ఏమంటారు ఎంకరేజ్మెంట్ లేదు. ఈ 1/3 ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు ఇక్కడికి వస్తారు, చదువుకుంటారు. మేము దానికి అందరూ సపోర్ట్ చేస్తాం. కాకపోతే అంతకు మించి ఏదైతే ఇస్తున్నారో మేము కూడా, మాకు కూడా పానం ఉంది. ఇంట్లో మొన్న మా అమ్మ ఫోన్ చేసి అడిగింది నైట్, బిడ్డ ఎప్పుడు వస్తుంది జాబ్ అన్నది. అదేమన్నా స్విగ్గీ అజొమాటో అన్న ఇప్పుడు ఈ టైంకి వచ్చి డెలివరీ ఇస్తారని ఏం చెప్పలేకపోతున్నాం. మాకు కూడా పానం ఉంది. వాళ్ళకి 1/3 ఇవ్వాలనుకుంటారా? ఇవ్వండి, మేమందరం సపోర్ట్ చేస్తాం. ఇస్తారా? అయ్యారా? సపోర్ట్ చేస్తారా? చేయరా బాబు, చెప్పండి ఒకసారి కట్టిగా చెప్పండి. ఆ బయన వాడాలి వాళ్ళందరికీ, వినవార్తలే వాళ్ళందరికీ. బ్రదర్, హారిజంటల్ వర్టికల్ ఉంది కదా, అమ్మాయిలకు 1/3 రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఇస్తా అంటే దానికి అందరం సపోర్ట్ చేద్దాం కదా, చేద్దాం. అందుకనే ఎక్కువ ఇస్తే మనకు జాబులు రాకుండా పోతున్నాయి, అవునా కాదా? చట్ట ప్రకారం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. అంతకు మించి ఇవ్వడం వల్ల మీ రాజకీయ ప్రయోజనాల వల్ల ప్రయోజనాల కోసం
ఇష్టపడి హెచ్చుల కోసం పోయి అంతకన్నా ఎక్కువ ఇద్దా అంటే మాకు జాబులు రాకుండా పోతున్నాయి. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మేము కూడా ఒక ఆడబిడ్డలను కానీ పోషించాల్సి ఉంటుంది, అవునా కదా? మా అమ్మాయిని పోషించాలి, మన నాన్నమ్మను పోషించాలి. మన నాన్నమ్మ ఇప్పుడు కూడా పనికొస్తుంది, ఆమెకు నెలకింత పైసలు ఇవ్వాలనుకుంటున్నా, కాకపోతే నగర జాబ్ లేదు. పరిస్థితి ఏంటి నా పరిస్థితి? నేను కూడా ఒక ఆడబిడ్డనే పోషించాలనుకున్నా, కాకపోతే నగర స్తోమత లేదు. దేనివల్ల ఈ రిజర్వేషన్ ఇట్లా ఇష్టం ఉన్నట్టు మార్చడం వల్ల? చట్ట ప్రకారం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. హారిజాంటల్ వర్టికల్ దేన్ని ఫాలో కావాలో సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, దేని గ్రూప్ వల్ల, సో దాన్నే ఫాలో కండి. 2, 3, 4 కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.